నవంబర్ ఆరవ తేదీ సరిగ్గా నేటికి 36 నెలల క్రితం 1080 రోజులు ఒక్క అడుగే వందల వేల లక్షల కోట్ల అడుగులై కోట్లాది ప్రజల కన్నీటి కష్టాలను తెలుసుకుంది. ఒక్క అడుగు కొన్ని కోట్ల గుండెలకు చప్పుడై నేను మీకున్నాను అనే భరోసాను కల్పించింది. జగనన్న ఉన్నాడు అనే నమ్మకం కలిగి జగనన్నను విజయతీరానికి చేర్చింది. పేద బీద నిరుపేద మధ్యతరగతి ప్రజల కన్నీళ్లని తుడుస్తూ ఆప్యాయతతో పలకరిస్తూ ముందుకు సాగిన ఆ ఒక్క అడుగే నిశ్శబ్ద యుద్ధాన్ని గెలిపించేలా చేసింది. అవ్వ తాత అక్క చెల్లి అన్న తమ్ముడు అంటూ ప్రేమగా పలకరించే గొంతు వైఎస్ఆర్ ప్రతిరూపానికి సాక్ష్యంగా నిలిచింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోట్ల అడుగుల పాదయాత్రతోనే ప్రతిపక్షాల గుండెల్లో గుబులు పుట్టించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అనేకానేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్విరామంగా జరిగేలా నాంది పలికింది. జనరంజకంగా తన పరిపాలన కొనసాగుతోంది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ రైతు భరోసా, అమ్మ ఒడి, నేతన్న నేస్తం, వైఎస్ఆర్ కంటి వెలుగు, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, మత్స్యకార భరోసా, జగనన్న చేదోడు, వాహనమిత్ర, వైఎస్ఆర్ జల కళ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం, వైఎస్ఆర్ కాపు నేస్తం, సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు, దిశ సెక్యూరిటీ, బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు, ఇలా ఎన్నో ఎన్నెన్నో సంక్షేమమే ధ్యేయంగా పలు పథకాలను ప్రజల్లోకి తెచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. వైఎస్ జగన్ అంటే వైఎస్ఆర్ ఇంకా బతికే ఉన్నారా అని అనిపించేటటువంటి ఆయన ప్రతిరూపం. ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా ఆయనను అడ్డుకోవాలని చూసినా జగనన్న చిరునవ్వుతోనే ప్రతిపక్షాల గుండెల్లో గుబులు పుట్టిస్తారు. నాడు వైఎస్ఆర్ పాదయాత్ర, నేడు వైఎస్ జగనన్న ప్రజా సంకల్ప యాత్ర చరిత్రనే మార్చివేసింది. జయ హో జగనన్నా.